గారి పాలన చూస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని దగా చేశాడు, ద్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని వంచాడు, ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా ఇవ్వకుండా విద్యార్థులకు వెన్నుపోటు పొడిచాడు, తల్లిదండ్రులు ఫీజు కట్టుకోలేక ఎంతమంది పిల్లలు చదువులు మానేస్తున్నారు, ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళడానికి లేదు, పోలవరం పూర్తి కాలేదు, అమరావతిలో ఒక్క భవనం కూడా, ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా అవ్వలేదు, ప్రత్యేక హోదాను నీరు గార్చాడు. ఇంత అసమర్థ ముఖ్యమంత్రి మనకు అవసరమా? అందుకే నాతో పాటు చెప్పండి, బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు, ఇదే ప్రజా తీర్పు కావాలి. బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, ఎవరికి వచ్చింది, ఎవరికి వచ్చింది? అన్నా మీ కొడుకు వచ్చిందా, అమ్మా మీ కొడుకు వచ్చిందా, ఎవరికి వచ్చింది? చంద్రబాబు గారి కొడుకు మాత్రమే వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారు. ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మటుకు నాకే అన్నాడట ఒకడు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని, ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు కదా, మూడు శాఖల మంత్రి పదవిని ఎట్లా అప్పగించారు చంద్రబాబు గారు? ఇది పుత్రవాత్సల్యం కాదా? ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, చంద్రబాబు కొడుకేమో మూడు ఉద్యోగాలు ఇవ్వచ్చు, ప్రజలకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఎంత ముఖ్యం? ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యం? ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా లేకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు, మనకు రాజధాని లేకపోతే హైదరాబాద్ లాగా మనకు ఒక పట్టణం ఉండదు. ఇంత అసమర్థ ముఖ్యమంత్రి వల్ల ప్రత్యేక హోదా అన్నది కూడా నీరు గారిపోయింది. కానీ ఈ ఐదేళ్లలో ప్రత్యేక హోదాని ఎవరైనా బ్రతికించాడు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నాలు చేశాడు, మన రాష్ట్రంలో ఎన్నో రోజులు రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, రాస్తా రోకోలు చేశారు, ధర్నాలు చేశారు, బంధులు చేశారు, ప్రతి జిల్లాలో యువవేరి పెట్టి యువకులను జాగృతం చేశాడు. ఆఖరికి వైఎస్ఆర్ సిపికి చెందిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు, ఆ తర్వాత అంతమంది ఎంపీలు నిరసనగా రాజీనామా కూడా చేశారు. ఇంకా ఏ పార్టీ అయినా ప్రత్యేక హోదా కోసం పోరాడిందా, పోరాడిందా? ఈరోజు ప్రత్యేక హోదా ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో బ్రతికుంది అంటే, ఆ ఉద్యమం బ్రతికుంది అంటే అది జగనన్న వల్ల కాదా? ఈరోజు చంద్రబాబు గారు యూటర్న్ తీసుకొని మళ్ళీ హోదాకు వచ్చాడంటే అది జగనన్న వల్ల కాదా? ఈరోజు చంద్రబాబు గారు గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా పూర్తిగా నిలబెట్టుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు అబద్ధపు హామీలు, మళ్ళీ మోసపు హామీలు ఇస్తున్నాడు, నమ్ముతారా అన్నా? నమ్ముతారా అక్క? నమ్ముతారా? నమ్మకండి. పసుపు కుంకుమ అన్నది ఒక బూటకం, పెన్షన్ పెంపు అన్నది ఒక బూటకం, నమ్మకండి. చేపలకు ఎర వేసినట్టు చంద్రబాబు గారు మీకు ఈ 4 నెలలు మాత్రమే మంచి చేస్తున్నాడు. 4.5 ఏళ్ళగా ఎవ్వరికి మేలు చేయలేదు చంద్రబాబు గారు, ఒక్క లోకేష్ కు తప్ప, ఒక్క హెరిటేజ్ కు తప్ప. నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు గారు అంటారు 4 ఏళ్ళగా బీజేపీతో సంసారం చేసింది చంద్రబాబు గారు, ఇప్పుడు బీజేపీతో మాకు పొత్తుందని ఆరోపిస్తున్నారు. హరికృష్ణ గారి మృతదేహాన్ని పక్కన పెట్టు
కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవాలని చూశాడు చంద్రబాబు గారు. ఇప్పుడు కేసీఆర్ తో మాకు పొత్తు ఉందని చెప్తున్నాడు. మాకు పొత్తు అవసరమా? వైఎస్ఆర్సీపీకి పొత్తు అవసరమా? అవసరం లేదు. మాకు బీజేపీతో పొత్తు లేదు, కాంగ్రెస్ తో పొత్తు లేదు, కేసీఆర్ తో పొత్తు లేదు, మాకు అవసరం కూడా లేదు. సింహం సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తుందని దేశంలోని సర్వేలు అన్నీ చెబుతున్నాయి. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, మీరు దీవిస్తున్నారు. రాజన్న రాజ్యాన్ని మళ్ళీ తెచ్చుకుందాం. రాబోయే రాజన్న రాజ్యంలో రైతు మళ్ళీ రాజవుతాడు. ద్వాక్రా మహిళలకు రుణాలన్నీ తీరుస్తాం. మన పిల్లలకు పూర్తి ఫీజు ఎన్ని లక్షలైనా ఏ కోర్స్ అయినా మేమే పెట్టుకుంటాం. మళ్ళీ ఆరోగ్యశ్రీ ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళైనా ఉచితంగా వైద్యం చేయించుకోగానేలా చేస్తాం. ప్రతి తల్లి తన పిల్లలని స్కూలుకు పంపడానికి కూలీకి తీసుకువెళ్లకుండా కేవలం స్కూలుకు పంపితే చాలు 15,000 రూపాయలు తల్లి చేతిలో పెడతాం. ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ మహిళలకు 45 ఏళ్ళు నిండితే 75,000 ఆర్థిక సహాయం చేస్తాం. ప్రతి రైతుకి ఏటా మే నెలలోనే 12,500 రూపాయలు పెట్టుబడి సాయంగా ఇస్తాం. గిట్టుబాటు ధర కోసం 3,000 కోట్లతో ఒక నిధి ఏర్పాటు చేస్తాం. వరదొచ్చినా కరువు వచ్చినా రైతనేవాడు నష్టపోకుండా 4,000 కోట్లతో ఇంకొక నిధి ఏర్పాటు చేస్తాం. అన్నా మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుంది. ఈసారి జగనన్నకు అవకాశం ఇవ్వండి. ఫ్యాన్ గుర్తుకేమన్నా ఓటు, ఫ్యాన్ గుర్తుకేమన్నా ఓటు, ఫ్యాన్ గుర్తుకేమన్నా ఓటు, ఫ్యాన్ గుర్తుకేమన్నా ఓటు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి సురేష్ అన్న, వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి సురేష్ అన్న గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గరిటయ్యన్న గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. 11వ తేదీ ఎన్నికలున్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను గుండెల్లో తలుచుకొని ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలని, మీ సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని మా ప్రార్థన. ఫ్యాన్ గుర్తుకేమని ఓటు, ఫ్యాన్ గుర్తుకేమని ఓటు, ఫ్యాన్ గుర్తుకేమని ఓటు, ఫ్యాన్ గుర్తుకేమని ఓటు, ఫ్యాన్ గుర్తుకేమని ఓటు. అన్నా మీటింగ్ 4 గంటలకు ఉండాల్సింది. ఇప్పటి వరకు మా కోసం వేచి చూశారు. మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ రాజన్న బిడ్డ, మీ జగనన్న చెల్లెలు శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మాట్లాడతారు. నాకు చీరాలలో ఇంకొక పబ్లిక్ మీటింగ్ ఉంది, నన్ను అనుమతించాలి మీరు. ఉంటానన్నా, ఉంటానన్నా, అయ్యా ఉంటా, అమ్మా ఉంటా, అక్క ఉంటా. నమస్తే, 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 నమస్తే. రా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను, అబ్బా అబ్బా గిరాగిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను, గిరాగిరా తిరుగుతుంది ఫ్యాను. హలో, కారసాని శంకరెడ్డి గారికి శర్మిళాకమ్మ కండగొప్పుతారు. అలానే గడ్డం నాగిరెడ్డి గారికి, గడ్డం నాగిరెడ్డి గారికి, అలానే గడ్డం బాలక్ష్మి గారికి పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాము. నాగిరెడ్డి గారు, నాగిరెడ్డి